విభజన హామీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వైసీపీ విమోచన దీక్ష చేపట్టింది. నెల్లూరులో విఆర్ కళాశాల మైదానంలో వంచనపై గర్జన అనే పేరుతో నిర్వహించిన దీక్షలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ నిరాహార దీక్షలో పదవులకు రాజీనామాలు చేసిన 5 వైసీపీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వంచన చేశాయంటూ నల్ల దుస్తులు ధరించి వీరంతా దీక్షలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని ఆరోపిస్తోంది వైసీపీ. అలానే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వంచనపై గర్జన చేపట్టారు వైసీపీ నేతలు. మోదీకి, చంద్రబాబుకి రహస్య ఒప్పందం కొనసాగుతోందని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. కర్ణాటక ఎన్నికల తర్వాత బాబు భర్తం పడతామన్న బీజేపీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. మోడీ గారు చెప్తేనే రాంబాబు మాట్లాడతాడు, మోడీ గారు చెప్తేనే అందరూ మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో మాట్లాడుకుంటారని ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీరు చూశారుగా, ఏమన్నాడంటే కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ముఖ్య నాయకుల మీద దాడులు చేస్తారు అన్నాడు. అంతేకాదు, మా నాయకుల మీద దాడులు చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కర్ణాటక ఎన్నికల తర్వాత ఇది జరుగుతుంది, నా చుట్టూరా వలయవలాగా తెలుగు ప్రజానీకం ఉండాలి అన్నాడు. మంచిదే. ఏమైందయ్యా, కర్ణాటక ఎన్నికలు అయిపోయాయి, ఎందుకు దాడి చేయటం లేదని అడుగుతా ఉన్నా. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ వారు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఫండ్స్ తినేశాడు, అవినీతి చేశాడు అని అన్నారు. అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తినేస్తే ఎందుకు ఆయన్ని శిక్షించటం లేదు, ఎందుకు ఆయన మీద విచారణ వేయడం లేదు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ ఇద్దరు బయట మాత్రం కుస్తీ పడుతున్నారు, రహస్యంగా మాత్రం చేతులు జాచి అస్తాలు జాచి ఒకరికొకరు లాలూచిపడి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కర్ణాటక ఎన్నిక అయిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు జరగడం లేదు. అందువల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక లాలూచి బేరం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుందనేటువంటి అనుమానాలు కలుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో భారతీయ జనతా పార్టీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిపోతుందనేటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నేను మనవి చేస్తున్నా. ప్రతి కార్యకర్త కూడా ఇలా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందని మనం చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు భారతీయ జనతా పార్టీతో మనం కలిసే ప్రశ్న లేదు అని. మీకు మరొక విషయాన్ని కూడా చెప్తా, మన 2014 జరిగిన ఎన్నికల్లో మొదటిగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగింది, మీరు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఓట్ షేర్ మీరు సాధించేటటువంటి అవకాశం ఉన్నది, మాతో కలిసి రండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మతపరమైన సిద్ధాంతాలతో ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జతగట్టే ప్రశ్న లేదు అని చెప్పిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన సంఖ ఎక్కారు. ఆయన సంఖ్యకి ఇద్దరు కలిసి రాజ్యాధికారాన్ని సాధించి ఇద్దరు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి దుర్మార్గులు, ఈ ఇద్దరిని చిత్తు చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మనం చేస్తున్నా. రాష్ట్రానికి మొదటి ముద్దాయి బీజేపీ అయితే రెండవ ముద్దాయి చంద్రబాబు అన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. దిగి రాని పక్షంలో ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మన పదవులకు, ఎంపీ పదవులకు ఏప్రిల్ 6న రాజీనామా చేసి ఆ రోజే నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 పాటు ఎంపీల నిరాహార దీక్షను చేశాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితి. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే రెండో ముద్దాయి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రెండో ముద్ద అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించే విషయంలో అనేక అవకాశాలు మనకున్నాయి, ఆ ప్రతి అవకాశాన్ని కూడా చేజార్చారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీ అందరికి కూడా క్లుప్తంగా 4 చెప్తా. మొదటి అవకాశము, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు
యూపీఏ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్లానింగ్ కమిషన్కు సిఫార్సు చేసింది అమలు చేయమని. మరి ఎన్నికలైపోయాయి, ప్లానింగ్ కమిషన్ డిసెంబర్ 2014 వరకు ఉండింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నుంచి 8 నెలల పాటు ప్లానింగ్ కమిషన్లో ఆ నిర్ణయం అట్లే ఉండింది. ఆయన 7-8 నెలల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ప్లానింగ్ కమిషన్ను కలిసి ఈ నిర్ణయాన్ని, ప్రత్యేక హోదాను మన రాష్ట్రానికి అమలు చేయండి అని చెప్పి అడిగిన పాపాన పోలేదు. తొలి అవకాశం చేజార్చుకున్నాం. రెండో అవకాశం 2016 సెప్టెంబర్లో అరుణ్ జైట్లీ గారు రాత్రిపూట ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడే చంద్రబాబు నాయుడు గారు, మేము ఒప్పుకోము, మీరు ఎన్నికలప్పుడు తిరుపతిలో ఏదైతే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారో, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, దానికి మాత్రమే మేము ఒప్పుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఆ రోజున ఎదురు తిరిగి నింటే ఈ పార్టీకి ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. కానీ ఆ పని ఆయన చేయలేదు. ఆ రోజు ఆ పని చేయకపోగా శాలువాలు కప్పి స్వీట్లు ఇచ్చారు అరుణ్ జైట్లీ గారికి. ఎంత దిగజారుడో మీరంతా గమనించండి.